నమస్సుమాంజలి, సంతోషాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్తో చిన్న పట్టు లంగా జాకెట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇది చాలా సులభం. పర్ఫెక్ట్ కొలతలతో కుట్టాల్సిన పని లేదు. ఉజ్జాయింపుగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. నేను చూపించే విధానంలో లంగా తర్వాత విప్పదీసి మళ్ళీ మన చీరపైకి బ్లౌజ్గా కూడా కుట్టుకునేలాగా చూపిస్తాను, చూడండి. నా చీరలో వచ్చిన బ్లౌజ్ని మా మనవడి ఫోటోషూట్ కోసం లంగాగా కుట్టాను. ఫోటోషూట్ అవ్వగానే లంగా కుట్లు విప్పేసి మళ్ళీ బ్లౌజ్గా స్టిచ్ చేయొచ్చు. ఒకే పీస్తో రెండు ఐటమ్స్. ఒక పక్క బార్డర్ని లెక్కించకుండా మొత్తం పొడవు 44 ఇంచెస్గా తీసుకున్నాను. దీనిలో మనం కుట్టబోయే లంగా పొడవు 15 ఇంచెస్. ఈ 15 ఇంచెస్ ఒక బార్డర్ వైపు కట్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం బ్లౌజ్గా కుట్టుకునేటప్పుడు చేతుల పొడవుకి వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఎల్బో స్లీవ్స్ పొడవు 12 నుంచి 12.5 ఇంచుల వరకు ఉంటుంది. కాబట్టి ఈ క్లాత్ ఆ చేతుల పొడవుకి సరిపోతుంది. మిగతా పీస్లో మన బ్లౌజ్ వెనక భాగం పొడవు 15 నుంచి 16 ఇంచెస్, ముందు భాగం అంటే చెస్ట్ భాగం పొడవు 12 నుంచి 13 ఇంచెస్ ఉంటుంది. అంటే మనం ఇక్కడ 16, 13ని మాత్రమే లెక్కలోకి తీసుకుందాం. అనగా 16 + 13 = 29, ప్లస్ ముందుగా మనం చేతుల కోసం తీసుకున్నటువంటి పొడవు 15. అంటే మొత్తం మనం తీసుకున్నటువంటి క్లాత్ 44 ఇంచులు. ఇటు లంగాకి సరిపోతుంది, అటు లంగా విప్పదీసి మళ్ళీ బ్లౌజ్ కుట్టుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా కుట్టుకోవచ్చు, లేదా మామూలు కటింగ్ బ్లౌజ్కైనా కూడా ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు లంగా రెండవ భాగం బార్డర్తో 15 ఇంచులు వచ్చేలాగా చూసుకొని మిగతా క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేసి బార్డర్తో కలిపి కుట్టుకోవాలి. అంతే అండి, 1 ఇయర్ బేబీకి సరిపోను లంగా కటింగ్ అయిపోయినట్లే. ఇప్పుడు లంగా బాడీ కోసం 1.5 మీటర్ లైనింగ్ క్లాత్తో సెట్ చేసుకోవాలి. ఈ బాడీకి లూజ్ 12 ఇంచెస్, హైట్ 9 ఇంచెస్ పెట్టుకొని అందులోనే హుక్స్ కాజా పట్టీల కోసం మరో 2 ఇంచులు కలిపి కట్ చేసుకోవాలి. ఇలా కలిపి కట్ చేసుకోవటం వల్ల సపరేట్గా హుక్స్ కాజా పట్టీలు వేసుకునే శ్రమ ఉండదు, కుట్టడానికి కూడా తక్కువ టైం పడుతుంది. బాడీ కట్టింగ్ అంతా ఉజ్జాయింపుగా చేసుకోవాలి. గళ్ళ దగ్గర 1.5 ఇంచు, భుజము 2.5 ఇంచులు, ముందుగల్ల డీప్ 3 ఇంచెస్, వెనక గల్ల డీప్ 2.5 ఇంచులు, అలాగే చంక దగ్గర అంటే ఆమ్ హోల్ 4 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర ఒక 1 ఇంచ్ క్రాస్ కూడా తీసుకోవాలండి. దీనివల్ల లంగా జారిపోయినట్టుగా, పక్కలకు జారిపోయినట్టుగా కనపడదు. ఇలా చూపించిన విధంగా మార్క్ చేసుకొని బాడీ కటింగ్ చేసేసుకోండి. ఇంకో విషయం, ఎప్పుడు కూడా బాడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ 1/2 ఇంచ్ బ్లౌజ్ కన్నా కిందకే ఉండాలండి. లేనట్లయితే బ్లౌజ్ పైన బాడీ నెక్ కనిపించి చూడటానికి బాగుండదు. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. టైలర్స్ అయితే ఏదైనా మిగిలిన 1/2 మీటర్ కన్నా తక్కువ ఉన్న క్లాత్తో చిన్న బ్లౌజ్ని సెట్ చేసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి మ్యాచింగ్ అనిపించినటువంటి క్లాత్ని కూడా బ్లౌజ్గా సెట్ చేసుకోవచ్చు.
నేను ఇక్కడ రెడ్ లంగాకి మంచి ప్యారెట్ గ్రీన్ క్లాత్ని, దానికి సరిపోయే అంచుని, అలాగే చేతులకి నా దగ్గర ఉన్న చిన్న రెడ్ కలర్ ముక్కతో సెట్ చేశాను. చూడండి, బ్లౌజ్కి కూడా హుక్స్ కాజా పట్టీల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ ఎలా తీసుకున్నానో చూడండి. ఇందువల్ల సపరేట్గా వేసే శ్రమ ఉండదు, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. బ్లౌజ్ లూజ్ మొత్తం 24 ఇంచులు. నేను 6 ఇంచెస్ లూజ్ చూపించాను, 6 ఇంటూ 4 అంటే 24 ఇంచులు లూజ్ పెట్టాను. పొడవు 12 ఇంచెస్ పట్టీతో సహా తీసుకున్నాను. చిన్న బ్లౌజ్ కాబట్టి నెక్ దగ్గర 1.5 ఇంచ్ లూజ్ పెట్టుకొని, షోల్డర్ 3 ఇంచెస్ పెట్టి, చంక అంటే ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ తీసుకొని, ఫ్రంట్ నెక్ డీప్ 2.5 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ కొద్దిగా 1/2 ఇంచ్ అంతా ఆర్మ్ హోల్ వైపు డౌన్ తీసుకోవాలి. ఇది మామూలు బ్లౌజ్కైనా చిన్న బ్లౌజ్లైనా దేనికైనా కూడా కొద్దిగా షోల్డర్ దగ్గర భుజాల నుంచి ఇటు చంక వైపుకి డౌన్ చేసి తీసుకోవాలి. చిన్న బ్లౌజ్ కాబట్టి చంక దగ్గర ముందు భాగం క్రాస్ తీసుకోకపోయినా పర్వాలేదు. ఇక చేతులు నేను తీసుకున్నటువంటి క్లాత్ 3 ఇంచెస్ ఉంటుందండి. దాన్ని కాస్త పఫ్ కోసం వదిలేసి చంక కింద వరకు క్రాస్గా కట్ చేశాను. చూడండి, ఇక గ్రీన్ బార్డర్ని బ్లౌజ్ ముందు భాగం వైపు కింద బార్డర్గా సెట్ చేశాను. ఇదే ప్రకారంగా లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక నెక్ కోసం రెడ్ కలర్ క్రాస్ ముక్కలతో పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడిక సాంప్రదాయమైనటువంటి మంచి కలర్ కాంబినేషన్తో చిన్న పట్టు లంగా జాకెట్ కటింగ్ మీకు కూడా వచ్చేసినట్లే కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని తెలపండి, ఇతరులకు పంపించండి, గంట గుర్తును నొక్కండి. ఈ లంగా జాకెట్ స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. మీ శివజ్యోతి.